గుడ్ మార్నింగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ కాదు. సో ఈ వ్లాగ్ ఏంటంటే మన బండి బ్రెజా ఉంది కదా, సో అది 20,000 కిలోమీటర్స్ క్రాస్ అయింది. సో మనం సర్వీస్కి ఇస్తున్నాం ఈరోజు. సో సర్వీస్లో ఏమేమి చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది అదంతా మీకు సర్వీస్ అయిన తర్వాత చెప్తాను. సో ఇప్పుడు వెళ్తున్నాము సర్వీస్కి ఇవ్వడానికి వెహికల్ని. మన ఆడోమీటర్ చూస్తే మీరు మనకి 20,002 కిలోమీటర్స్ అయింది. యాక్చువల్గా ముందే ఇవ్వాలి బట్ మనకి కుదరలేదు ఇవ్వడానికి, సో అందుకనే ఈరోజు ఇస్తున్నాము. మైలేజ్ మనకి ఇప్పటి వరకు మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ వరకు మనకి 16.3 ఉండింది మైలేజ్, సిటీ మైలేజ్. బట్ ఇది మొత్తానికి పడిపోయింది, 10కి పడిపోయింది, ఎందుకో తెలియదు. సో అది కూడా చూపిద్దాము. ఓకే, సో ఇది 20,000 కాబట్టి మేజర్ సర్వీస్ ఉంటుంది, ఫస్ట్ పెయిడ్ సర్వీస్ ఇది. సో మనకి ఇప్పటివరకు 3 సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఏం ఖర్చు లేదు. సో ఇప్పుడు మనకి 20,000లో ఎంత అవుతుంది, ఏంటి, ఏమేమి చేంజ్ చేస్తారు, అవన్నీ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఓకేనా? సో మనం ప్రజెంట్గా ఇప్పుడు ఉన్నది కాజాగూడ, నానక్రమ్గూడ సైడ్ వెళ్తున్నాము. మన సర్వీస్ చేసే సెంటర్ వచ్చేసి నానక్రమ్గూడ, వరుణ్ మోటార్స్ నానక్రమ్గూడ. సో మనం ఎప్పుడు అక్కడే ఇస్తాము. మనం ఇంతకుముందు స్విఫ్ట్ ఉండింది కదా, అది కూడా మనం అక్కడే చేయించాము చాలా సంవత్సరాలు. ఇప్పుడు మనం కార్ కూడా తీసుకుంది కూడా అక్కడే. సర్వీస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, మనకి ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ రాదు అసలు. చలో ఇంకా సర్వీస్కి ఇద్దాము, ఇంకా డీటెయిల్స్ ముందు వెళ్ళాక చెప్తాను. ఓకేనా? సో వచ్చేసాము వరుణ్ మోటార్స్ నానక్రమ్ కూడా. సో ఇక్కడే ఇస్తున్నాం మన సర్వీస్. సర్వీస్కి ఇచ్చేసాము క్యాబ్లో, బ్యాక్ టు హోమ్, ఇంటికి వెళ్తున్నాం ఇంక ఇప్పుడు. ఇది అమెజాన్ ఆఫీస్కి లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది. అమెజాన్ వేవ్ రాక్. సో మన బండి సర్వీస్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి 20,000 కిలోమీటర్స్ ఫస్ట్ పెయిడ్ సర్వీస్. సో ఇది మేజర్ సర్వీస్ కదా. సో మనకి సర్వీస్కి ఇచ్చే ముందు మన మైలేజ్ అనేది బాగా తగ్గిపోయింది కదా. సో అది వచ్చేసి 10 ఎంతో చూపించింది మైలేజ్ బిఫోర్ సర్వీస్ బిఫోర్ మైలేజ్. సో ఇప్పుడు ఒక 15-20 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసాము సర్వీస్ తర్వాత. సో ఇప్పుడు 13.4 చూపిస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, మనకి 16-17 వస్తుంది సిటీలో. ఓకే, సో ఈ సర్వీస్ వచ్చేసి మనకి మెయిన్గా మొత్తం ఇంజిన్ ఆయిల్ చేంజ్ అయింది. ఇంజిన్ ఆయిల్, ఇంకా ఫిల్టర్ ఆయిల్ అంట, ఫిల్టర్ యాసి ఆయిల్, ప్లగ్ ఆయిల్, డ్రైన్. ఓకే, కూలెంట్ ఒకటి చేంజ్ చేశారు.
ఇంకా మొత్తం ఫిల్టర్స్ మొత్తం ఉంటాయి కదా, ఎయిర్ ఫిల్టర్స్ అండ్ క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ అంట, అండ్ ఏసీ క్లీనింగ్ ఒకటి జరుగుతుంది. మెయిన్గా వీల్ బ్యాలెన్సింగ్ ఒకటి చేశారు. సో అండ్ ఇది న్యూ బ్రేజా కదా, సో దీంట్లో దీని సాఫ్ట్వేర్ గ్లిచ్ ఉండిందంట, సో దానికి కూడా సాఫ్ట్వేర్ మొత్తము అప్డేట్ చేశారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో అది మనకి కాస్ట్ ఏం తీసుకోలేదు ప్రైస్, సో దానికి మనకేమి కాస్ట్ ఏం తీసుకోలేదు, సో అది ఫ్రీగానే చేశారు. సో వీల్ బ్యాలెన్సింగ్ ఒకటి చెప్పాను కదా, అదొకటి, ఇంకా అంతే. సో ఇవన్నీ కలిసి మనకి ఒక 9700 ఎంతో అయింది కాస్ట్, సర్వీస్ కాస్ట్ విత్ లేబర్. సో ఈ 9700లో మనకు ఒక 15% డిస్కౌంట్ ఇచ్చారు. ఇది వరుణ్ నానక్రమ్ కూడా, ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో ఇక్కడ సర్వీస్ చేపిస్తాను. సో మనకి ఎంత ఒక 15% వరకు డిస్కౌంట్ ఇచ్చారు. సో మనకి ఒక 8000 చేంజ్ అయింది, 8080. ఓకే పర్వాలేదు, మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఏమి మనకి అవ్వలేదు, చాలా ఎక్కువ అవుతుందేమో అనుకున్నా ఈ 20000కి. సో బాగా రీజనబుల్గానే చేశారు అండ్ సర్వీస్ అయితే బాగుంది. డ్రైవ్ చేశాను ఆల్రెడీ నేను ఒక 15 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేశాను. వెహికల్ కండిషన్ మాత్రం బాగుంది, అంతా ఎవ్రీథింగ్ సెట్ చేశారు. ఏసీ కొంచెం తక్కువ అయిన ఉండే సర్వీస్ బిఫోర్, సో అది కూడా మనకి చెప్తే అది బాగానే చేశారు. ఓకే, సో ఇది మన సర్వీస్ అప్డేట్. ఓవరాల్గా అయితే మనకి వెహికల్తో ఏ ప్రాబ్లం లేదు. సర్వీస్ తర్వాత 10000 సర్వీస్ అప్పుడు చేయించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 20000కి, ఈ 10000 కిలోమీటర్స్ మనం చాలా డ్రైవ్ చేసాము అవుట్ సైడ్ స్టేట్ హైవేస్లో సిటీస్లో. సో ఎక్కడ మనకి ఏం ప్రాబ్లం లేదు, బండి ఎక్కడ గ్లిచ్ లేదు, చాలా స్మూత్గా నడుస్తుంది అండ్ ఘాట్ రోడ్స్లో కూడా చాలా ఈజీగా నడుస్తుంది, పికప్ కూడా మస్తుంది. సో మనకి ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా ఓకే పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. 8000 అంటే పర్వాలేదు, అంటే ఇది 20000 కాబట్టి 8000 అయింది. మనకి ఎవ్రీ 10000కి అయితే ఒక 4-5000 అవుతుంది. ఓకే, మీకు ఏమైనా కమెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్స్ బాక్స్లో అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, మొత్తానికి వెహికల్ మనకి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది హైవేస్లో ఘాట్ రోడ్స్లో, ఎక్కడైనా మంచిగా ఉంది వెహికల్. సో మీరు ఏమీ డౌట్ పడకండి, ఈ వెహికల్ సేఫ్టీ వైజ్ చూసుకున్నా ఎయిర్ బ్యాగ్స్ మనకి ఎన్ని ఉన్నాయి, మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి, ఇది టాప్ మోడల్. సో వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఓకేనా, సో మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాము, బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.